మనందరం ఒకే కుటుంబంలో బతుకుతున్నాం. మనలో మనకెందుకు గొడవ? అన్నం పెట్టమన్నాడు, ఇంకా టైం అవ్వలేదన్నాను. అందుకోసం ఫోన్ నన్ను దిగులు పడక బాలా. ఆడు కొరివితో తలగోక్కుంటున్నాడు. ఈ విషయం మటుకు జైలర్ గారికి తెలిసిందో? ఏంటి జైల్లో వైలెన్స్? సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేనే ఆర్డినరీ జైలర్ జిమ్ములింగాన్ని కాదు కర్ర సాఫరావు నాయ్ ఇలా మాయాగాన్ని పుల్ల పొడిచేస్తాను. ఏంటి చెల్లి కొట్టు. నేను వీడని కొట్టమన్నాను. ఉదయాన్నే కొట్టాను కదా సార్. నేను కూడా నిన్న రాత్రి కొట్టాను, ఇప్పుడు కొట్టరా? ఎస్ సార్. ఇలా చూడు, ఆ బాలగాని కాస్త తగ్గమను, లేదా వాడిని ఇక్కడే కొట్టి సమాధి చేస్తా. సరేలే, ఎక్కడ టెన్షన్ వాళ్ళు అక్కడ అవ్వకుండా వదిలేస్తారు. ఇప్పుడు టెన్షన్ ఏం ప్రయోజనం? ఇలా చూడండి, ఆ బాలగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను. రే, ఒక జైలర్తో ఏదో టైలర్తో మాట్లాడినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు వచ్చాడు వీడు? నిన్నే వచ్చాడు సార్. నిన్న వచ్చిన కుయ్యాగాడు బాలానే కొట్టాడు. నెక్స్ట్ మిమ్మల్ని కొడతాడు సార్. వీణ్ణి ఒప్పుకుంటాడు. వీణ్ణి గంజి పెట్టి ఉతికారేయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీరుతాడు. వాయుపుత్ర ఎవడ్రా వాడు? వాయుపుత్ర కాకి చొక్క వేసుకుని దండించడానికి వచ్చాడ్రా తమ్ముడు. కాకి చొక్క వేసుకోగానే సరికాదు, గుండెలో కలేజా ఉండాలి, లేదా బాక్స్ బద్దలవుద్ది. మన మినిస్టర్ ఎవరో తెలుసా? గుండెల్లో కలేజా మాత్రమే కాదురా, కండల్లో బలం కూడా ఉంది. తోటి ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదు, నిన్ను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా. నీకు ఇంకో విషయం తెలుసా? నేను ఆఫీసర్ని కాదు, ఖైదీని. నంబర్ 2, 3, 8 ప్రేమతో వాయుపుత్ర. నీకెంత ధైర్యం ఉంటే కక్కుసులో కుక్కీకి వేలాడదీసిన గంజి పెట్టి ఉతికి ఆరేసిన నా కాకి చొక్కాని నువ్వేసుకెళ్తావు. పై అధికారి ఒక ఆయన వస్తారు, ఆయన నిన్ను ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి, అందుకే అలా చేశాను. ఇలా చూడు, తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే, అందుకే ఈ జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు. థ్యాంక్స్. కనుక నువ్వు ఉతుకు, చక్కగా ఉతుకు. ఉతకమంటారండి? బాగా ఉతుకు, కానీ ఉతకడానికి ముందుగా నాతో చెప్పు, అప్పుడే నేను ఇంకో డ్రెస్తో రెడీగా ఉండగలుగుతాను. వస్తాను సార్. ఏంటి వీడు టెర్రర్ తాతారావు అనే టెర్రరైజ్ చేసిపోతున్నాడు.